హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రీసెంట్గా పెద్ద కాపు మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీ విశేషాలు ఏంటి, ఆ మూవీ ఎలా ఉంది? అందులో శ్రీకాంత్ గారు కూడా ఈ మధ్యన యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఈ మూవీలో ఒక పాత్రలో కూడా ఆయన నటించారు. ఈ మూవీకి ఆయన డైరెక్షన్. సో మూవీ విశేషాలే మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో పెద్ద కాపు, సో టైటిలే కొంచెం వాళ్ళు మరి ఎట్లా పెట్టారో కానీ నిజంగా, సో ఎట్లా ఉంది సార్ మూవీ? యా, పెద్ద కాపు 1 దాని పేరు, సినిమా పేరు. ఎందుకంటే పెద్ద కాపు 2 కూడా ఉండబోతుందని చెప్తున్నారు. యాక్చువల్గా దీని డైరెక్టర్ శ్రీకాంత్ అర్థాల మామూలుగా సాఫ్ట్ ఫిల్మ్ మేకర్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అతను అన్నీ కూడా ఫ్యామిలీ, బ్రహ్మోత్సవం కావచ్చు, అంతకుముందు వచ్చిన కొత్త బంగారు లోకం, ముకుంద, ఇవన్నీ కూడా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇవన్నీ కూడా సాఫ్ట్ ఫ్యామిలీ, ఒక హ్యాపీ ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అటువంటి వాటి మీద ఆయన నడిచారు. అయితే సడన్గా అసురా రీమేక్, నారప్ప రీమేక్ ఈయన తీసుకోవడంతో ఒకసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నారప్ప అనేది వెరీ రా ఫిల్మ్, అసురా అనేది వెట్రిమారింది. అలాంటి ఫిల్మ్ని ఈయనకి ఇచ్చారు ఏంటంటే, అది నిజానికి అతను బాగా చేస్తాడు. అది నారప్పకి మంచి క్రెడిట్ వచ్చింది, ఒక రకం కంబ్యాక్ కూడా. ఎందుకంటే బ్రహ్మోత్సవం అనేది ఒక రకమైన భయంకరమైన ఫ్లాప్ సినిమాల్లో ఒకటి. అది అసలు మహేష్ బాబు ఫ్యాన్సే ఈ సినిమాని, ఇతను కథని ఎలా ఒప్పించాడరా మహేష్ బాబు కనుకుంటూ బయటకు వచ్చారు. నేను కూడా ఫస్ట్ డే ఫస్ట్ ఆ రోజు మార్నింగ్ షోకి వెళ్ళాను. సో అలాంటి ఒక దాన్ని మళ్ళీ ఇతను కంబ్యాక్ వచ్చినట్టుగా మనకు అర్థమైంది. అయితే జాన్రా ఇతను మార్చాడు, ఒక రా రస్టిక్ దీన్ని తీసుకొని చేశాడు రీమేక్. రీమేక్ కాబట్టి అది ఓకే. ఇప్పుడు ఏమిటంటే అదే స్టైల్లో పెద్ద కాపుని తీశారు. యాక్చువల్గా టైటిల్ పెద్ద కాపు అనేది కూడా ఒక రకమైన కాంట్రవర్షియల్ అని చెప్పొచ్చు. నిజానికి పెద్ద కాపు అనేది కాపుని అక్కడ మనం ఈస్ట్ వెస్ట్లో చూస్తే, ముఖ్యంగా రాజమండ్రి అమలాపురం ఏరియాలో చాలా ఊర్లలో షాపులంతా కూడా పెద్ద కాపు బట్టల షాపు, పెద్ద కాపు మటన్ షాపు ఇలా ఉంటుంది, పెద్ద కాపులు అని కాపు సంబంధించింది. కానీ ఈయన కూడా నిజానికి కాపు కులానికి చెందిన వ్యక్తే, డైరెక్టర్ కూడా. కానీ అతనేమో కాపు అంటే కాపు కాసేవాళ్ళు అలాంటిదేదో పెట్టాడు. నిజానికి మా ఏరియాలో చిత్తూరు జిల్లాలో కాపులు అంటే రెడ్లు, యాక్చువల్లీ రెడ్లు అని కాపులు అంటారు. మామూలుగా కాపు అంటే వ్యవసాయ దారుల నుంచి వచ్చింది అది. సరే, ఏదేమైనా ఈయన ఒక మీనింగ్ ఇచ్చాడు, కాపు అంటే కాపు కాసేవాళ్ళు, ప్రజల్ని ఇచ్చేసేవాడు. అక్కడ ఎవరో ఒక ఆయన పెట్టుకొని ఉన్నాడు, నేను అది చూశాను, ఏదో కథ చెప్పాడు. కానీ మనకు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే, కాపు అంటే కాపే, కాపు కులానికి సంబంధించిన వాళ్ళే కాపు అంటారు. సరే, ఏదేమైనా ఆయన కాపు అనే పేరు పెట్టాడు. దీంట్లో కాస్టింగ్ వచ్చేసరికి విరాట్ కర్ణ అనే ఒక కొత్త అబ్బాయి, ఫస్ట్ టైం ఆ డెబ్యూ. అతను ఒక అంతకుముందు ఏదో షార్ట్ ఫిల్మ్ చేశాడు సత్యానంద, వైజాగ్ సత్యానంద్ దగ్గర దాదాపు 6 నెలలే ఎంతో అతను యాక్టింగ్ కోర్సు కూడా తీసుకున్నాడు. సత్యానంద్ ప్రభాస్తో కంపేర్ చేశాడని కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. సరే, ఏదేమైనా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అతనికి. ఇంకా ప్రగతి శ్రీవాస్తవ్ అనే ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇది కాకుండా మిగతా వాళ్ళంతా కూడా మనకు తెలిసిన కాస్టింగే. రావు రమేష్ కానీ, తనకెల భరణి కానీ, తర్వాత పందింకోడి నరేన్ అంటారు, తమిళ్లో వెరీ పాపులర్, మంచి ఆర్టిస్ట్ కూడా. అది కాకుండా ఈశ్వరిబాయ్ వెరీ పాపులర్, మనకి ఇక్కడ విరాట్పురంలో లాంగ్ బ్యాక్ చేసింది. అవును, అంతకుముందు తమిళ సినిమాల్లో చాలా చేసింది ఆమె. యాక్చువల్గా తెలుగు ఆమె. ఆమె కాకుండా ఇంకా అనసూయ ఒక అక్కమ్మ అనే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేసింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్టరే ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా ఒక మలయాళం ఆర్టిస్ట్ని అనుకున్నారంట దానికి, బట్ అతను రావడానికి అతనికి ఏదో ఇబ్బందులు ఉంది, దానివల్ల వెయిట్ చేసి మాకు విసుగు వచ్చి ఇంకా నేనే చేద్దామని దిగానని చెప్పాడు. సో ఇది కాస్టింగ్. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ అయిన ప్రొడ్యూసరు అఖండ ప్రొడ్యూసరు మిర్యాల రవీందర్ రెడ్డి. ఓకే. అది కాకుండా ఇంకా చోటాకే నాయుడు కెమెరామ్యాన్, మిక్కీ జెమేయర్ మ్యూజిక్. ఇక కథ విషయానికి వస్తే ఏంటంటే, అమలాపురం దగ్గర ఒక ఫిక్షనల్ విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో 2 ఫ్యాక్షన్స్ ఉంటారన్నమాట. ఒకరేమో సత్యరంగయ్య, రావు రమేష్ చేశాడు, బయ్యన్న ఈ నరేన్ చేశాడు. వీళ్ళిద్దరు ఆ ఊర్లో విలన్స్ అనుకోవచ్చు మనం, ఒక మూతుబొరులు కావచ్చు. మొత్తానికి అధికారం వాళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటుంది. ఈ సత్యరంగయ్య దగ్గర హీరో విరాట్ అండ్ వాళ్ళ బ్రదర్ పనిచేస్తుంటారు. వాళ్ళు ఒక సంఘటనతో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు అయ్యి వీళ్ళిద్దరికీ, ఈ సత్యరంగయ్య అండ్ బయ్యన్న వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా వీళ్ళు ఎలా పోరాటం చేశారు
అనేది బేసిక్ ఇది. ఇందులో పార్టీ లీడర్గా మన నాగబాబు ఉన్నారు. ఆయన వీళ్ళిద్దరిని ఊరి మంచి కోసం ఎలా కలుపుతాడు అనేది ఒకటి. అక్కమ్మ అనే అనసూయ క్యారెక్టర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తనకల్ల బర్ని ఒక తాగుబోతు క్యారెక్టర్, అతనే హీరోయిన్ పెంచుతాడు. హీరోయిన్ అమ్మ నాన్న ఉండరు. హీరో వాళ్ళ మన రాజీవ్ కనకాల ఈశ్వరుబాయి అమ్మ నాన్నగా చేశారు హీరోకి. సో ఇది బేసిక్గా అంటే ఒక కింది స్థాయి వాడు పై స్థాయి వాళ్ళతో ఎలా పోరాటం చేశాడు అనేది బేసిక్గా. మామూలుగా ఇది అప్పటికే ఇతన్ని విరాట్ మన తమిళ డైరెక్టర్లతో పోలుస్తున్నారు. వెట్రిమారన్, తెలుగు వెట్రిమారన్ అనేసి కూడా పెట్టారు పోస్టులు. ఓకే, నిజానికి వెట్రిమారన్ అనే వ్యక్తి ఆ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్గా చెప్పు. అతను తీసినవన్నీ కూడా డిఫరెంట్ ఫిల్మ్స్, వెరీ రియలిస్టిక్గా ఉంటాయి. వెట్రిమారన్ బాలు మహేంద్ర స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టరు, హైలీ లిటరేచర్ చదువుకున్న వ్యక్తి. అతని సినిమాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఇది మరి ఆ రేంజ్లో ఉందా, వెట్రిమారన్ సినిమా చూస్తున్నట్టు ఉందా అంటే లేదు. నిజానికి తీసుకున్న ప్రిమైజ్ కూడా కొత్తదేం కాదు. ఇలాంటివి చాలా వచ్చాయి. గ్రామాన్ని బ్యాక్గ్రౌండ్ తీసుకొని మనకు ఆల్రెడీ తెలుగులో కూడా పుష్ప కావచ్చు, అంతకుముందు మన సుకుమార్ సినిమా కావచ్చు, రంగస్థలం కావచ్చు, మొన్న వచ్చిన దసరా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన తమిళ సినిమాని అనుకరిస్తూ. తమిళ సినిమాది ఏముంటుందంటే సెట్టింగ్ అంతా వెరీ రియలిస్టిక్గా ఉంటుంది, కాస్ట్యూమ్స్, పీరియడ్ బ్యాక్డ్రాపు, సెట్టింగ్స్. కానీ థీమ్ వచ్చేసరి కమర్షియల్గానే ట్రీట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఫార్ములా అని చెప్పుకోవచ్చు, తమిళ ఫార్ములా కమర్షియల్గానే ఉంటుంది. ఇప్పుడు అసురా కమర్షియల్ స్క్రీన్ ప్లే అది, కానీ సెట్టింగ్ వెరీ రియలిస్టిక్గా, రాగా, నేచురల్గా అలా ఉంటుంది అన్నమాట. ఆ మెథడ్లో తెలుగు సినిమా కూడా రంగస్థలంతో ఇటీవల కాలంలో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మనం. రంగస్థలం కానీ, పుష్ప కానీ, దసరా కానీ, నారప కానీ, సో ఇవన్నీ కూడా సెట్టింగ్స్ నేచురల్ అండ్ రియలిస్టిక్ సెట్టింగ్స్, కమర్షియల్ థీమ్ ఉంటుంది పాటలు కానీ. సో ఈ సినిమాలో కూడా అలాగే ట్రై చేశాడు. కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది చెప్పడం కష్టం, ఎందుకంటే పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్గా చేయలేదు. రెండోది హీరో ఇటువంటి ఒక రోల్కి సూట్ కాలేదని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఒక అతనిలో ఒక ధర్మాగ్రహం అంటారు, రైటర్స్ ఇండిగ్నేషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే తన కులానికి లేకపోతే తన వర్గానికి అన్యాయం జరుగుతుంటే ఆ మొత్తం కులం తరపున అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలంటే ఆ వ్యక్తిలో ఒక ఆగ్రహం ఉండాలి. మనం అసురాల్లో చూస్తే ధనుషులో అటువంటిది ఉంటుంది. అతను ఒక మీకుగా ఉండి, అనుకువగా ఉండి, అట్లాంటోడు ఒకసారిగా తిరగబడితే ఎలా ఉంటుంది అన్నది. అతను మీకుగా ఉండి చివరికి ఊర్లో అందరి కాళ్ళ మీద పడతాడు తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం, కుటుంబాన్ని కాపాడుకోవడం. కానీ అతనికి అన్యాయమే జరుగుతుంది. చిన్న కొడుకు తిరుగుబాటు చేస్తే అతనికి అండగా నిలబడి అతను ఫైట్ చేస్తాడు. అటువంటి ఒక నేచురల్ ఇది లేదు. తమిళ్లో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. కర్ణా కావచ్చు, రీసెంట్గా వచ్చిన తెలుగులో నాయకుడి పేరుతో వచ్చింది మామన్నన్, అది కానీ. దాంట్లో అంతా ఏంటంటే తమ కులానికి తరతరాలుగా తమ కులాన్ని లేదా తన వర్గాన్ని అణచివేస్తున్నప్పుడు ఆ కులం తరపున, వర్గం తరపున నిలబడి దేనికైనా తెగించి పోరాడడం అనే కాన్సెప్ట్ ఉంది కదా, అదే కాన్సెప్ట్ దీంట్లో కూడా వాడారు. కానీ దానికి తగిన హీరో అంత, అతను మ్యాక్సిమం ట్రై చేశాడు కానీ అంత ఎఫెక్టివ్గా అయితే లేదని చెప్పాలి. ఓకే, సరిపోలేదు అంటే అతను తప్పు నేను అన్నట్లేదు. అతను కూడా డెబ్యూ ఫిలిం, రాంగ్ కాస్టింగ్, అతను కాకుండా వేరే వాళ్ళు ఉంటే బాగుండు. అట్లాగే మలయాళం యాక్టర్ కాకపోయినా ఇంకోనన్నా తీసుకొచ్చినప్పుడు కానీ అడ్డాల శ్రీకాంత్ అడ్డాలు కూడా సరిపోలేదు ఆ క్యారెక్టర్కి. అతను ఆ ఫీల్ రావట్లేదు విలన్కి వచ్చిన. రావు రమేష్ బాగా చేశాడు, నో డౌట్. నరేన్ కూడా బాగా చేశాడు. తనకల్ బర్ని అట్లాంటి రోల్స్ అతనికి రెగ్యులర్ కొట్టిన పిండి. హీరోయిన్ కూడా పర్వాలేదు, ఆ నేచురల్గా విలేజ్లో ఉండి ఒక రకమైన ఎక్స్ట్రావర్ట్గా ఉంటుంది అమ్మాయి. అమ్మాయి క్యారెక్టర్ కూడా, అమ్మాయి కూడా బాగానే చేసింది. కానీ ఎక్కువ రోల్ లేదు అమ్మాయికి, మిగతా వాళ్ళకి కూడా ఎవరికి ఎక్కువ లేదు. ఈ అమ్మాయి ఉన్నంతలో అనసూయ మంచి రోలే, బట్ అది కూడా లిమిటెడ్గా ఉంటుంది. మిగతా ఈశ్వరబాయ్ కానీ, తర్వాత రాజీవ్ కనకాల, వీళ్ళకందరికీ ఎక్కువ లేదు చేయడానికి మంచి ఆర్టిస్టులే కానీ. సో ఇంకోటి మైనస్ ఏంటంటే సాంగ్స్, ఇలాంటి దాంట్లో సాంగ్స్ బాగుండాలి. మనం ఇప్పుడు దసరా కావచ్చు, లేకపోతే రంగస్థలం కావచ్చు, పుష్ప కావచ్చు, ఇవన్నీ కూడా సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎప్పుడైనా ఇటువంటి రియలిస్టిక్గా ఉన్నప్పుడు సాంగ్స్ చాలా బాగుండాలి, లేకపోతే సాంగ్సే పెట్టకూడదు అసురాలాగా. అట్లన్నా చేయాలి, ఇది అది లేదు ఇది లేదు. సాంగ్స్ పెట్టారు అవేమో బోరింగ్గా ఉన్నాయి, అంత ఇంట్రెస్టింగ్ లేదు.
సో మ్యూజిక్ ఒకటి దీంట్లో మైనస్ అని చెప్పాలి, ముఖ్యంగా సాంగ్స్. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి సూట్ కాడు. ఇటువంటి ఒక రా రస్టిక్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే ఉన్నాను. అతను ఏంటంటే ఒక అందమైన జీవితాన్ని చెప్పడానికి, ఒక క్లాసికల్ ఫీల్ రావడానికి విక్కీ మేయర్ పనికొస్తాడు. దీనికి సూట్ కాలేదు. అయితే దీంట్లో హైలైట్ మాత్రం చోటకి నాయుడు కెమెరా చాలా బాగా చేశాడు, బ్రహ్మాండంగా ఉంది. విజువల్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా అసలు ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టాడు అనమాట. దాదాపు 48 కోట్లు అని ఎవరో రాశారు బడ్జెట్. సో బడ్జెట్ అయితే కాంప్రమైజ్ ఎక్కడ కనబడలేదు, చాలా బాగా చేశారు. మైనస్ల విషయానికి వస్తే ఎక్కువ వైలెన్స్ ఫీల్, అనవసరంగా వైలెన్స్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే రాగా తీసేటప్పుడు వైలెన్స్ తక్కువ ఉండాలి, ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన బోయపాటి సినిమాల్లో తల నరుకుంటూ పోయినా ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే అది ఫేక్ లాగా ఉంటుంది. ఫేక్ లాగా ఉన్నప్పుడు మన మీద ఎఫెక్ట్ పడదు. అదే ఇప్పుడు ఆర్జీవీ, ఒకప్పుడు ఆర్జీవీ సత్య ఇలాంటి సినిమాల్లో వైలెన్స్ అనేది రాగా ఉండడం వల్ల మన బ్రెయిన్లో అది చాలా ఇదిగా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందువల్ల తక్కువ వైలెన్స్ ఉండి సింబాలిక్గా ఉండాలి. ఒక వైలెన్స్ ఒకసారి చూపించినాక ఇంక చూపించాల్సిన అవసరం లేదు. అటువంటి టెక్నిక్ పాట ఫాలో అవుతారనమాట రియలిస్టిక్ దాంట్లో. ఇది అతను ఫాలో కాల, ఇతనేమో బోయపాటి స్టైల్ ఫాలో అయ్యాడు. అంటే వైలెన్స్ సంబంధించి ఎఫెక్ట్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో అదే ఒకటి. రెండోది అక్కడక్కడ అనేవన్గా ఉంది, పేస్ అంటాం కదా, స్లోగా వెళ్తుంది పేసు. ఎమోషనల్ కనెక్ట్ అవ్వట్ల, మనం కనెక్ట్ అవ్వాలి మెయిన్ క్యారెక్టర్లు. ఇప్పుడు అసురు ఇలాంటి సినిమాల్లో కనెక్ట్ అవుతాం మనం, వాళ్ళ పెయిన్ మన పెయిన్గా ఫీల్ అవుతాం. అటువంటిది ఇక్కడ లేదు, ఎఫెక్టివ్గా లేదు. ఇంకా ఇందాక చెప్పినట్టు సాంగ్స్ వెరీ లెట్ డౌన్. సో ఒక రకంగా యావరేజ్, బిలో యావరేజ్గా నిలబడి సినిమా తప్ప ఇది హిట్ అయ్యే సినిమా అయితే కాదు. నాదైతే 2.25 అవుట్ ఆఫ్ 5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.